మని లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మరి యొక్క బుధవారం 7 గంటలకి ఆ యొక్క కల్వరి ఛానల్, ఇదే ఛానల్లో 7 నుండి 7:30 వరకు ఈ ప్రోగ్రాం వస్తుంది. కనుక మీరు వీక్షించండి, ఈ కార్యక్రమం అనేక మందికి తెలియపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మందిని ఈ కార్యక్రమంలో పారిభోగస్తులకు చేయండి. మీరు మరి మీ వంతు మీరుగా ఇతరులకు ఈ యొక్క కార్యక్రమం తెలియపరచండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆమేన్. ఆదికాండము 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ దేశమునకు ఇచ్చెదని అని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, ప్రతి బిడ్డను బలపరచండి, ధైర్యపరచండి. ఏసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే అబ్రహాము కట్టిన బలిపీఠాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా బలిపీఠం కట్టాలి. ప్రార్థన అనే బలిపీఠం, దేవుని స్తుతించడం అనే బలిపీఠం. దేవునికి స్తోత్ర. నీ బలిపీఠాలు పడిపోయాయా? చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రార్థనలో పడిపోయిన స్థితి, ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితి. మొదటిలో గంటల తరబడి ప్రార్థన చేసిన వాళ్ళు ఇప్పుడు పడిపోతూ ఉన్నారు. కొంతమంది ఆత్మీయంగా ఉండేవాళ్ళు రాను రాను ఆత్మీయ స్థితిని విడిచిపెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే నీ బలిపీఠము కట్టే వ్యక్తిగా ఉండాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ కల్దీల దేశము నుండి దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము బయలుదేరాడు. కనానుకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు ఆశీర్వదించువాని ఆశీర్వదిస్తాను, నీవు దీవించువాని దీవిస్తానన్నాడు. కనుక దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మొదటిగా ఆయన కట్టిన బలిపీఠము, దేవునికే స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత బలిపీఠం, దేవునికే మహిమ కలుగును గాక. దేవుని మనము స్తుతించాలా, దేవుని మనము కృతజ్ఞత చెల్లించాలా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి మొదటి దశలోని పత్రిక 5:16 మనం గమనించినట్లయితే ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి అన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో దేవుని మనము స్తుతించాల, అంటే దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పాల, దేవునికి స్తుతియాగము అర్పించాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. కృతజ్ఞత చెల్లించకపోవటం వల్ల రోమపత్రిక 1:21 ఏమనుందంటే వారు దేవుని ఎరిగి దేవునిగ మహిమపరచలేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవటం వల్ల అక్కడ వారిలో ఏమైందంటే తుచ్చమైన అభిలాషకు, భ్రష్ట మనసుకు దేవుడే అప్పగించాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు ఈరోజు నిన్ను కాపాడాడంటే దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలా. దేవునికి ఆశ ఇచ్చాడంటే కృతజ్ఞత చెల్లించాలా. కృతజ్ఞత భావం మనలో ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనల్ని కాపాడాడు దేవుడు. మొదటిది అబ్రహాం కట్టిన బలిపీఠం ఏంటంటే కృతజ్ఞత. దేవుడు ఒక చెప్పాడు, అంటే బలిపీఠం ఎలా కట్టాలో కూడా దేవుడు మోషేతో మాట్లాడి నిర్గమాకాండంలో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 20:24 నాకు ఒక మంటి బలిపీఠము కట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఆ మాట, నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ ఎద్దులను అర్పిపోవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అంటే దేవునికి ఈ అర్పణ అర్పించాల, దేవునికి కానుక చెల్లించడమే ఈ బలిపీఠం మీద. దేవుడు ఏం చెప్పాడు, నా కొరకు మంటి బలిపీఠము నువ్వు కట్టాలా. ఆ కట్టిన తర్వాత నా కొరకు ఏం చెల్లించమన్నాడు అక్కడ అర్పణ? సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను. దేవునికి స్తోత్రం. ఆ పాత నిబంధన ప్రకారం దేవుడు ఏమన్నాడు తెలుసా, గొర్రెలు, ఎద్దులు ఆ మంటి బలిపీఠం మీద అర్పించాలి. అంటే ఇది దేవునికి కానుక చెల్లించటం. మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు అబ్రహాము కూడా, అబ్రహాము ప్రయాణములో దేవుడు తోడైనాడు.
అనేక ఆపదల్లో ఆ విధంగా కల్దీయుల ప్రాంతం నుండి బయలుదేరిన అబ్రహాము జీవితములో దేవుడు ఆశీర్వాదకరంగా చేసినప్పుడు క్షేమముగా ఆ కనాన ప్రాంతములో చేరినప్పుడు చూడండి ఇక్కడ అబ్రహాము అక్కడికి వచ్చి దేవునికి షెకెము అనే ప్రాంతములోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతని బలిపీఠం కట్టాడు దేవునికి స్తోత్రం ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు కాపాడబడ్డావు కదా ఆ కరోనా నుండి దేవుడు నిన్ను రక్షించాడు కదా మరి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా రోమాపత్రిక 1:21 లో చూడండి వారు దేవుని ఎరిగి దేవునికి మహిమ పరచల ఆ మాట చదవండి వారు దేవుని ఎరిగియు ఆయనను మహిమ పరచలేదు కృతజ్ఞత చెల్లించల కనుక దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పగించాడు ఈ రోజు వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి ప్రియ సహోదరుడా నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాల నీ కష్టాలలో బాధలలో శ్రమలలో వేదనలో దేవుడు కాపాడాడు కాబట్టి దేవునికి థాంక్స్ చెప్పాలి థాంక్స్ గివింగ్ అదే కృతజ్ఞతా భావం ప్రభుకే మహిమ కలుగును గాక హల్లెలూయా రెండవదిగా దేవుడు అన్నాడు నా కొరకు బలిపీఠం కట్టాల ఆదికాండములో 12:8 వచ్చిన అబ్రహాము కట్టిన రెండో బలిపీఠం ప్రైజ్ ద లార్డ్ చదవండి అక్కడ అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున కొండకు చేరి ఆయకు మధ్యన గుడారం వేసి యెహోవాకు దేవునికి స్తోత్ర హల్లెలూయా చూడండి ఇక్కడ ఏమందంటే బేతేలు దేవుని మందిరము ప్రైజ్ ద లార్డ్ ఇక్కడ బేతేలు అనగా దేవుని మందిరం ఇక్కడ బేతేల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బలిపీఠం కట్టాడు ఇదేంటంటే ప్రార్థనాని బలిపీఠం ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా జీవిస్తున్నా పేరుకు మాత్రమే క్రైస్తవురాలుగా ఉంటున్నా కానీ ప్రార్థన అనుభవం లేకపోతే మన జీవితాల్లో చాలా నష్టపోతాం కాబట్టి ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డగా మనకి మరి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రేయర్ అనుభవం ప్రార్థనా జీవితం దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థించే అనుభవం ఉంటే నువ్వు దీవించబడతావు దేవునికి స్తోత్ర హల్లెలూయా చూడండి ఇక్కడ ఈ బేతేలులో మరి ఇతను ఇక్కడ కట్టింది రెండో బలిపీఠం ప్రార్థనా జీవితం పడిపోయిందా నీలో ఈరోజు నువ్వు ఆ బలిపీఠం కట్టు ప్రార్థన అనే బలిపీఠం కట్టడం ప్రారంభించు దానియేలు సింహ బోనులో పడేసినప్పుడు కూడా దానియేలు ఏం చేస్తాడంటే చూడండి దానియేలు గ్రంథం 6:10 దేవునిని స్తుతించుచు ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాల నోళ్లను దేవుడు మూయగలిగాడు ఆమేన్ సోదరుడా సహోదరి ఈ రోజు నువ్వు కట్టాల్సింది రెండవ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం నీ కుటుంబంలో ప్రార్థన అనుభవం లేదా నీ ఇంట్లో ప్రార్థన అనుభవం లేదా ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ప్రార్థనా బలిపీఠం కట్టమని దేవుడు చెప్తున్నాడు ప్రైజ్ ద లార్డ్ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో ఆశ్చర్యాలు జరుగుతాయి ప్రార్థన ద్వారా పడిపోయిన ప్రాకారాలు కట్టగలవు దేవునికి స్తోత్రం కలుగునేగాక వాక్యం వింటున్న సోదరుడా వాక్యం వింటున్న సహోదరి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు ప్రార్థనని బలిపీఠం పడగొట్టేవు కదా మొదట్లో చాలా ప్రార్థించే వ్యక్తివి కదా ఇప్పుడు రాను రాను ప్రార్థనలో తగ్గిపోయావు ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు కనుక ఈరోజు రెండవదిగా ప్రార్థనని బలిపీఠం నీవు కట్టాలి దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా మరి చూడండి ఈ ప్రార్థన అనే బలిపీఠం ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మరి అబ్రహాం కట్టింది రెండవది ప్రార్థన అనే బలిపీఠం మొదటి రాజులు 18:38 వచనాలు చూసినట్లయితే ఏలియా ప్రార్థన చేశాడు చదువు నాయన అతడు ఇలాగు నా ప్రార్థన చేయుచుండగా ఆ యెహోవా అగ్ని దిగి దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి ఏలియా ప్రార్థన ద్వారా అగ్నిని దించగలిగాడు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఈరోజు ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మార్చగలడు ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగగలవు మోషే ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించాడు యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రుని ఆపగలిగిన శక్తి దేవుడుకున్నది ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు మాట్లాడుతున్న నీతో దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రార్థన అని బలిపెట్టు నువ్వు కడుతున్నావా నీ ఇంట్లో ప్రార్థన ధూపం ఉందా ప్రార్థన ద్వారా కరువు సమయంలో కూడా ఏలి అని దేవుడు పోషించాడు కాకుల ద్వారా పోషించాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేయి ఆర్థిక పరిస్థితున్న అప్పులైపోయావని దుఃఖపడుతూ కన్నీరు గారుస్తూ ఉంటాం కాదు ప్రార్థన చేయి ప్రార్థన సింహాల నోళ్ళను మూసినప్పుడు 10 లక్షల అప్పు దేవుడికి ఒక లెక్క కాదు 5 లక్షలు ఒక లెక్క కాదు 2 లక్షలు ఒక లెక్క కాదు 20 లక్షలు ఒక లెక్క కాదు
ప్రార్థన ద్వారా నీ అప్పంతను దేవుడు తీసివేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎలాగా ఈ బాధ, ఎలాగే ఇది తీరిపోతున్నాను, బాధపడుతున్నావు కదా సోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవితంలో నష్టపోయాను అనుకుంటున్నావు, జీవితంలో ఈ బాధల్లో ఎలాగా నా జీవితం అని అనుకుంటున్నావు కదా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థించడం మొదలుపెట్టు. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని కన్నీటితో ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన నీ రోగాల నుంచి విడిపిస్తుంది. ప్రార్థన నీకు విడుదలిస్తుంది. ప్రార్థన నీకు స్వస్థతనిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. రెండవ బలిపీఠంగా ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో ప్రార్థన అని బలిపీఠం కట్టండి. శత్రువులు మిత్రులుగా మారుస్తుంది ప్రార్థన. కుటుంబంలో సమాధానాన్ని ఇస్తుంది ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రార్థన అని బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టు. నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రార్థన ద్వారా ఎంతోమంది భక్తులండి గొప్ప గొప్ప కార్యాలు చూడగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ముందు ఎంతమంది భక్తులు ప్రార్థన చేయటం వల్ల మన యొక్క కుటుంబాలు ఎన్ని కార్యాలు దేవుడు, మరి ఆ విధంగా నీ జీవితంలో ఈ ప్రార్థన జరిగిస్తున్నావా? దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయి, నీ పరిస్థితులన్నింటినీ తారుమారు చేయగలడు దేవుడు. దేవునికే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మాకు తెలిసిన వ్యక్తులు, ఒక వ్యక్తి టీవీలో వాక్యం విని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మరి కడప దగ్గర, అయ్యా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నారు. నేను వెళ్ళి రెండు అతని కోసం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా అతనిలో ఉన్న ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డాక్టర్లు మరి ఒక ఎక్కువ కాలం బ్రతకలని చెప్పినా సరే దేవుడు అద్భుత రీతిగా ప్రార్థన ద్వారా అతనికి విడుదలిచ్చాడు. ప్రార్థన ద్వారా అతనికి స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మేదరమెట్ల అనే ప్రాంతంలో ఒక అమ్మాయికి బిడ్డలు లేరు. మరి 13 సంవత్సరాలు అయింది పెళ్ళైపోయి, అసలు ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతం చేశాడు. ఇద్దరు కవల పిల్లలు ఇచ్చాడు. ప్రార్థన చూడండి ఎంత అద్భుతాలు జరిగిస్తుందో. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ప్రార్థన అనుభవం ఉంటే శత్రువులు మిత్రులుగా మారుస్తుంది ప్రార్థన. హల్లెలూయా. శోర కార్యములు, బలమైన కార్యాలు జరిగించగలుగుతుంది ప్రార్థన. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ విధంగా నీ జీవితంలో ఈ ప్రార్థన శక్తితో ముందుకు సాగు. దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. మూడవ బలిపీఠంగా దేవునికే మహిమ. హల్లెలూయా. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 13:14 చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించాలా, లోతు అబ్రహాముని విడిచిన తర్వాత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ అబ్రహాము బలిపీఠం కట్టాడు. జాగ్రత్తగా గమనించాలా, ఈ లోతు అబ్రహాము ఇద్దరు బంధువులే. అయితే వీరువురు కలిసి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ యొక్క వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వీళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే లోతు పనివారికి, అబ్రహాం పనివారికి ఇరువురికి కూడా ఏముందంటే ఇరువురికి వైరం కలిగింది. యుద్ధం అంటే గొడవలు, ఈ పోట్లాట్లు. ఈ విషయంలో అబ్రహాము బంధువుడు కాబట్టి లోతుని ఏమనలేక లోతుతో అంటున్నాడు, లోతు నీవు నేను బంధువులమే, అయితే ఒక పని చేద్దాం, ఎందుకంటే మీ పశువుల కాపర్లకి మన పశువుల కాపర్లకి రోజు గొడవలు అవుతున్నాయి కాబట్టి నీవు కుడి తట్టుకెళ్తే నేను ఎడం తట్టుకెళ్తాను, నేను ఎడం తట్టుకెళ్తే నువ్వు కుడి తట్టుకెళ్ళి, ఇట్లా అంటే నువ్వు ఎడం తట్టుకెళ్తే నేను కుడి తట్టుకి, అంత చాయిస్ అంతా లోతుకిచ్చాడు. చూడండి ఆ లోతులో ఏముందంటే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదిగే స్వభావం కాదు. కానీ ఆ లోతు ఏం చేశాడు, పచ్చ పచ్చగా ఉన్న సోదామ గోమార పట్టణాన్ని కోరుకున్నాడు. అంటే లోతులు ఇంకా ఈ శరీరాశలు చావల, ఈ శరీర కోరికలు చావల, అందుకే పచ్చ పచ్చగా ఉన్న వాటిని కోరుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. ఈరోజు చాలామంది ఒక వివాహం జరుగుతుందంటే వివాహం విషయంలో వాడు ఎలా ఉన్నారంటే దేవుని చిత్తాన్ని ఎదగట్లా. చాలామంది వాళ్ళు అందంగా ఉన్నారా, వాళ్ళు పైరూపాన్ని చూస్తున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, సోదరుడా, పైరూపాన్ని చూస్తే మోసపోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అంటే మాకు తెలిసిన ఒక వ్యక్తి, ఒక సహోదరి, మరి పెళ్లి సంబంధం వస్తే అంతకుముందు ఏముందంటే అయ్యగారు ఎవరిని మరి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. ఆ బాబు వచ్చిన తర్వాత అతను కొంచెం టక్ చేసుకుని, షూ వేసుకొని కొంచెం ఎంతో హుందాగా వచ్చేస్తాడు. రాగానే నాకు వెంటనే దేవుని ఆత్మ, అతను మంచి స్వభావం కాదు, అతని త్రాగుబోతు, అతని బుద్ధి సరిగ్గా లేదని దేవుడు చూపించి నేను చెప్పాను, అమ్మా అతను నా పద్ధతి నచ్చలేదు, అతను చేసుకుంటే కనుక మరి నేను ఆ పెళ్ళి కూడా రాను, పెళ్ళి కూడా నేను చేయనాను. ఆ పాప ఏముందంటే అనే నాకు నచ్చేవి, నేను మార్చుకోగలను అంది. ఇప్పుడు సరే నన్ను మీ ఇష్టం అన్నాం, పెళ్లి చేసుకుంది. తర్వాత ఆ నెల్లూరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకుని వచ్చిన తర్వాత అతని బుద్ధి సరిగ్గా లేదు, స్వభావం సరిగ్గా లేదు, ఆమె రోజు హింసలు, చాలా బాధ, కొట్టడం. ఇప్పుడు అంటుంది అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను, నేను దైవజనుడి మాట వినకుండా చేసుకున్నాను. చూడండి
ఇక నాకొద్దు ఈ జీవితం అతంతో నాకొద్దు అని ఆమె నేను అనవసరంగా తప్పు చేస్తాను దైవజనుడి మాట వినకుండా అని ఇప్పుడు బాధపడుతుంది ప్రియ సహోదరి సహోదరుడా నీ పైరూపాన్ని చూసి మోసపోవద్దు దేవునికే స్తోత్రం కలుగును గాక హల్లెలూయా పైరూపాన్ని చూసి కొంతమంది మోసపోతారు దావీదును చూసి సౌలు అనుకున్నాడు ఇతడు చిన్నవాడా ఈ చిన్నవాడు మరి గొల్యాతుని జయిస్తాడంటే చిన్నవాడైన దావీదు గొల్యాతుని జయించేలా దేవుడు చేస్తాడు కాబట్టి మనుషులు పైరూపం చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తాడు గనుక పైరూపం చూసి ఏది కూడా మోసపోవద్దు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా నేను కూడా విజయవాడ సేవకులత్తగా వచ్చినప్పుడు ఒక సహోదరి ప్రార్థన చేయడానికి తీసుకురమ్మన్నారు ఇంటికి నేను ఇంకో సహోదరి అలాగే మమ్మల్ని ఇంకొక వ్యక్తి తీసుకెళ్లారు ఆ సిస్టర్ గారు మరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది మమ్మల్ని చూసి పట్టించుకోట్లా నేను ఇంకొక యవనస్తుడు మేము ఇద్దరం సేవకు వచ్చాం అయితే మమ్మల్ని చూసి సేవకులు అనుకోట్లా ఇంకా ఉంటుంది అయ్యా దైవజనుడు వచ్చారా అంటే వచ్చారమ్మా ఇదిగో యవనస్తులు అంటే మమ్మల్ని చూసి వీళ్ళేం సేవకులు ఇలా ఉన్నారు అప్పుడు మేము సన్నగా అంటే యవన కాలంలో ఉన్నాం చిన్న చిన్నవాళ్ళం అప్పుడు మమ్మల్ని చూసి తృణీకరించింది ఆమె సరేలే వచ్చారు కదా ప్రార్థన చేయమన్నారు సరి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పాపల దయ్యము పారిపోయింది అప్పుడు ఆమెలు ఒక విశ్వాసం కలిగి అయ్యో పిల్లలు అనుకున్న వీళ్ళు పిడుగులే కాబట్టి మనుషులు పైరూపాలు చూసి ఎప్పుడు మోసపోవద్దు సహోదర సహోదరి సహోదరుడు హల్లెలూయా పిల్లలు అనుకున్నానే చాలా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు చాలా ఇళ్ళు పిల్లలు కాదు పిడుగులే అని చెప్పగలిగింది కాబట్టి రోజు పైరూపం చూసి మోసపోవద్దు ఈ లోతు అంతా పైపైంది కోరుకున్నాడు ప్రియ సహోదరుడు ఆ సహోదరి చివరికి ఆయన జీవితం ఏమైపోయిందో చూడండి లోతును విడిచిన తర్వాత అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు ఆమేన్ ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని విడిచిపెట్టాల దేవుడికి హేయమైన విడిచిపెట్టాల దేవునికి అయిష్టమైన విడిచిపెట్టాల మరి సామెతల గ్రంథం మూడా దేవుడవచనంలో ఏమనుంది నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు అవును ఈరోజు వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నువ్వు దీవించబడాలంటే నీ చెడుతనాన్ని విడిచిపెట్టాల నీలో ఇంకా త్రాగుడనే బంధకాలు ఉన్నా వాటిని విడిచిపెట్టు ఎందుకు దానివల్ల కుటుంబానికి నష్టం త్రాగుడు వలన కుటుంబానికి చాలా వేదన చింత జగడాలు ఎన్నో హేతువులేని ఎన్నో రకాల గాయాలు కారణం ఏంటంటే త్రాగుడు కుటుంబాన్ని విచ్చలవిడి చేస్తుంది త్రాగుడు కుటుంబాన్ని రోడ్లు పాలు చేస్తుంది ప్రియ సహోదరుడా ఈ త్రాగుడు వల్ల నీ కుటుంబాన్ని ఎందుకు బజారు పాలు చేస్తావు వాటి నుంచి ఈరోజు బయటికి రా మరి అలాగే చుట్టా బీడి సిగరెట్ ఇవి త్రాగకూడదు పొగ త్రాగుట హానికరమని దాకా సిగరెట్ మీదే రాస్తారు అయినా అదే తాగుతూ ఉంటారు గుట్కాలు తింటారు ఇది హానికరం అని రాస్తుంటారు అయినా అదే తింటారు దానివల్ల క్యాన్సర్ వస్తున్నాయి కాబట్టి వీటి నుంచి నువ్వు విడుదల పొందాలి ఈ చెడుతనాన్ని మానుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నీ విడిచిపెట్టినప్పుడే అద్భుతంగా ఆశీర్వదించబడతా దేవునికి స్తోత్రం పేతురు మరి యొక్క ఆంద్రియ వీళ్ళందరూ కూడా పేతురు యోహాను వీళ్ళందరూ ఏం చేస్తారు ఒకప్పుడు చేపలు బట్టే వాళ్ళు జాలర్లు అయితే అంత మాత్రమే కదా జాలర్లు పామరులు చదువు లేదు చేపలు పడుతున్నారు ప్రభువు చూసే వాళ్ళని అన్నారు మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు దేవునికి స్తోత్రం ఇప్పటివరకు చేపలు పడుతున్నారు కదా ఇక్కడ నుండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు ఎప్పుడైతే ఆ వలలు విడిచిపెట్టారో ప్రభు దగ్గరకు వచ్చారో వారికి ఆశీర్వదించబడ్డారు దేవునికి స్తోత్రం హల్లెలూయా వారి ద్వారా గొప్ప పరిచర్య జరిగించబడింది దేవుని నామానికి మహిమ కలుగును గాక అవును నీ జీవితంలో కూడా దేవునికి అయిష్టమని విడిచిపెడుతున్నావా సోదరి సోదరుడా విడిచిపెట్టు విడిచిపెట్టినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు దేవునికి మహిమ కలుగు గాక హల్లెలూయా కాబట్టి ఇది మూడవదిగా మనం కట్టవలసింది ఏంటంటే ఆ విడిచిపెట్టుట అని బలిపెట్టి కట్టాల విడిచిపెట్టి ఇక్కడ ఇది ఎక్కడ హెబ్రోనులో దేవునికే స్తోత్రం కలుగును గాక హెబ్రోన్లో ఈ యొక్క మరి బలిపెట్టం కట్టగలిగారు అబ్రహాం అంటే సహవాసం హెబ్రోన్ అనగా సహవాసం నీ జీవితంలో మరి పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టి ఈ సహవాసము ప్రార్థనలో మరి క్రైస్తవ బిడ్డలంగా మనం ప్రార్థన సహవాసం కలిగి జీవించాలి సంఘ సహవాసం కలిగి సంఘంలో సహవాసం కలిగి మనం జీవించాలి అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు దేవునికి మహిమ కలుగును గాక మరి నీ జీవితంలో విడిచిపెడుతున్నావా విడిచిపెడితే తప్పకుండా ఆశీర్వదించబడతావు పాపాన్ని విడిచిపెట్టు శాపాన్ని విడిచిపెట్టు యోసేపు మరి ఆ పోతీఫర్ భార్య అతన్ని మరి
మరి కన్నేస్తుంది. యోసేపు చాలా అందగాడు, యోసేపు యవనకాలంలో ఉన్నారు. ఒక బానిసగా ఆ పోతిఫర్ ఇంట్లో పనిచేయటానికి వెళ్ళిన అతని మీద యజమానుని భార్య కన్నేస్తుంది. అయినా సరే యోసేపు ఒప్పక, అమ్మో నేను దేవునికి భయపడు వాడను కనుకని ఆమె వస్త్రం లాగినప్పుడు దాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. కనుకనే యోసేపు ఐగుప్తుకు ప్రధానినిగా దేవుడు చేశాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టి దేవుని సహవాసంలో నుండు నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాలుగవ బలిపీఠం, దేవునికి మహిమ. ఆదికాండం 22 అధ్యాయం 7వ వచనములో దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి పిలిచెను, అందుకతడు ఏమి నా కుమారుడా? అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి అనుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి అని చెప్పి ఏం చేశారు. అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడి నాకు బలికివ్వమన్నాడు. చూడండి, లేకలేక వృద్ధాప్యములో 100వ సంవత్సరంలో పుట్టాడు. ఏకైక కుమారుడు, ఒక్కగానొక్క పుట్టాడు. అలాంటి బాబును దేవుడు అడుగుతున్నాడు, నీకు ఒక్కడైన కుమారుడిని. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి ఏమనుంది, నీకు ఒక్కడైన కుమారుడిని నాకు ఇవ్వమన్నాడు. అంటే దేవుడు ఆ బిడ్డను అడుగుతున్నాడు. అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామును పరీక్షిస్తే వెంటనే దేవునికి, అబ్రహాము దేవుని కోసం త్యాగం చేస్తున్నాడు. త్యాగం అవ్వాలి క్రైస్తవ సోదరుడా. ప్రభు కోసం నీ సమయాన్ని త్యాగం చేయి, నీ ధనాన్ని త్యాగం చేయి, నీ జీవితాన్ని త్యాగం చేయి. ఈరోజు ఎంతోమంది సేవకు సమర్పణతో సేవ చేస్తున్నారు. కొంతమంది వివాహాలు చేసుకోకుండా సమర్పించుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహాభక్తులు ఉన్నారు అలాగా సమర్పించుకొని దేవునికి మహిమ కలుగునుగాక. కాకాని దేవదాస్ గారు ఆయన జీవితాన్ని, అంటే కాకానిలో ఇప్పుడు మందిరం ఉంది గుంటూరు జిల్లా, ఆ దేవదాస్ గారు అని, ఆ దేవదాస్ అయ్య గారు తన జీవితాన్ని సమర్పించుకొని గొప్ప పరిచర్య చేశారు. ఇంకా యేసన్న గారు గొప్ప దైవజనుడు, ఆయన కూడా తన జీవితాన్ని త్యాగం చేశాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. అంటే నాకు లోకంలో శరీర తలంపులు ఇంకేం ఉండకూడదని జీవితాన్ని సమర్పించుకొని దేవుని కొరకు త్యాగం అయిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. ఇంకా చాలామంది, కొంతమంది టీపీఎంలో వివాహాలు నిషేధించి మరి దేవునితో గడుపుతూ వాళ్ళ జీవితాన్ని సమర్పణతో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు త్యాగం. ఈరోజు నీ జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేస్తున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావా? ఈరోజు మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. నీ ధనం, మరి యొక్క పరిచర్యకు ధనం అవసరం కదా, ధనం కూడా త్యాగం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ టీవీ పరిచర్య కొరకు చాలామంది, కొంతమంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన తర్వాత, అయ్యా మేము చేయలేని పని మీరు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం కొరకు మా వంతుగా మేము సహకరిస్తామని కొంతమంది ముందుకు రాగలుగుతున్నారు. వారందరూ కూడా ఆ సమర్పణతో త్యాగం చేస్తున్నారు కాబట్టి మేము ఈ టీవీ ప్రోగ్రాంలో కూడా చెప్పడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అవును, అబ్రహాము త్యాగం చేసినట్లు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు నీవు కూడా త్యాగం చేయాలి. నీవు కూడా ఈ బలిపీఠాలు కట్టాలి. ప్రభుకే మహిమ కలుగునుగాక. త్యాగం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అబ్రహాము అన్నాడు ఆ మోరియ పర్వతం మీద, మోరి అనగా దేవుని చేత ఎన్నుకొనబడినదని. కాబట్టి ఈ యొక్క అబ్రహాము దేవుని కోసం, అబ్రహాము అని పిలవగాలి, చిత్తమయ్యా అన్నాడు. అయితే నీ కుమారుడు నాకు ఇవ్వమన్నప్పుడు మరి ఇక ఏది అనకాడల, దేవా నీకు ఇస్తానన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇందును బట్టి అబ్రహామా నీవు దేవునికి భయపడువాడని నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వద్దు వద్దు, నీ కుమారుడు వద్దు, ఆ నీ కుమారుడు నువ్వు నాకు ఇవ్వటానికి ఎనుకాడలేదు కాబట్టి నువ్వు దీవించబడతావని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అబ్రహాము దేవునికి అక్కడ బలిపీఠం కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు ఈరోజు బలిపీఠం కడతావా? ఇది ఏ బలిపీఠం అంటే త్యాగం అనే బలిపీఠం. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మీ ముందు ఈరోజు నాలుగు బలిపీఠాలని నేను ముందు పెట్టాను. దేవునికి స్తోత్రం. అసలు మొట్టమొదటి బలిపీఠం కట్టింది నోవాహో. దేవునికి స్తోత్రం. ఆదికాండం 8 అధ్యాయము 20 వచనములో నోవాహో దేవునికి మా యొక్క బలిపీఠం కట్టగలిగాడు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను
దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవునికి ఇక్కడ మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది నోవాహు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆ జల ప్రళయం అంతా వెళ్ళిపోయిన తర్వాత దేవునికి బలిపీఠం కట్టగలిగాడు. దేవుడు వారి కుటుంబాన్ని కాపాడారు. జల ప్రళయములు నోవాహు తన యొక్క ముగ్గురు కుమారులు, కోడళ్ళు, తన భార్య, వీళ్ళందరినీ దేవుడు కాపాడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు వాక్యం విన్న ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, నీ బలిపీఠాలు పడిపోయాయా? పడిపోయిన ఈ బలిపీఠాలు మరలను కట్టడం ప్రారంభించు. నాలుగు బలిపీఠాలు మీ ముందుంచారు. దేవునికి స్తోత్రం. ఇంకా బైబిల్లో చూస్తున్నట్లు చాలామంది, ఒక 20 మంది దాకా ఈ బలిపీఠాలు కట్టగలిగారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము మరి 4 బలిపీఠాలు కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి బలిపీఠం షెకేమ్ అనే ప్రాంతంలో ఆయన కట్టాడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. అయితే ఇది ఏ బలిపీఠం అంటే కృతజ్ఞతా స్తుతి అనే బలిపీఠం. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో కూడా ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకో. 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే మిగతా 9 మంది మర్చిపోయి వెళ్ళిపోయారు. ఒక్క కుష్ఠమిల ఆ సమరీయుడు, ఆ వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి ప్రభు పాదాల మీద పడి ప్రభు థ్యాంక్స్ చెప్తున్నాడు. అయ్యా, నీ మాట సెలవిస్తేనే నా కుష్ఠి పోయిందని. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత అనే బలిపీఠం కట్టడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ బలిపీఠం ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనలో పడిపోయావా? మరలా ప్రార్థనను ఈరోజు నుండి ప్రార్థనలో ఎదగటం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ బలిపీఠంగా దేవునికి విడిచిపెట్టడం అనేది నేర్చుకో. పాపాన్ని, చెడుగుని విడిచిపెట్టు. నాలుగవదిగా దేవునికి స్తోత్రం, దేవుని కొరకు త్యాగం చేయటం నేర్చుకో. నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా? ఒకవేళ ఇప్పుడు ఏ విషయంలో పడిపోయావు, దేవా నన్ను క్షమించాయా, నా జీవితంలో నేను పడిపోయానయ్యా, ప్రభు దగ్గరికి తిరిగిరా, తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. వాక్యం వింటున్నా, మరి ఇప్పటి వరకు వాక్యం విన్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ ఏ విషయంలో పడిపోయావో, అయ్యా నేను పడిపోయే నీ జీవితం, నన్ను క్షమించమని ప్రభు దగ్గర తిరిగిరా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రములు నాయనా. అయ్యా, ఇంతవరకు వర్తమానాన్ని ఈ బిడ్డల ముందు పెట్టి ఉన్నాము దేవా. ఈ వాక్యం ద్వారా బిడ్డల హృదయాల్లో మార్పు వస్తుందని నమ్ముచున్నాను నాయన. బలిపీఠాలు కట్టే అనుభవం బిడ్డలకు నేర్పించండి నాయన. కష్టాలలో, బాధలలో, శ్రమలలో, వేదనలు నీకు బలిపీఠం కట్టాలి ప్రభువా. అయ్యా, నీకు కృతజ్ఞత అర్పించాలి, నీకు కానుక చెల్లించాలి. ఆ విధంగా బిడ్డలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విన్న బిడ్డలు మీరు దీవించండి నాయన. ఎవరు ఏ వ్యాధితో ఉన్నారు, ఎవరు ఏ బలహీనతతో ఉన్నారు, ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏ రుగ్మతలో ఉన్నారు, ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. గ్లోరీ టు గాడ్. దేవుని శక్తి విడుదలవునుగాక. యేసు నామములో ప్రతి విధమైన మోకాళ్ళ నొప్పులని నిర్మూలన చేస్తున్నామయ్యా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విడుదల కలుగునుగాక. క్యాన్సర్ నుంచి విడుదల కలుగునుగాక. ఎయిడ్స్ వ్యాధి నుంచి విడుదల కలుగునుగాక. థైరాయిడ్ నుంచి విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఎలర్జీ నుంచి విడిపించండి నాయన. అయ్యా, ఇదిగో ప్రభు, పెరాలసిస్ స్ట్రోక్తో మంచం మీద ఉన్న బిడ్డలను మీరు ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. అప్పులు, బాధతో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. వివాహాలు కాని వారికి అద్భుతంగా వివాహాలు జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సంతానం లేని వారికి సంతానం కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ బిడ్డలను మీరు ఆశీర్వదించి నీ మేలును తనింపి స్వస్థతలు దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాములు వీధి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మా దేవుడు దీని ద్వారా ఈ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడితే, ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మీరందరూ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు మేము నడిపించగలుగుతున్నాం. దేవుడు మీ హృదయంలో మరి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీకు సహాయ సహకారాలు అందించాలనిపిస్తే, తప్పకుండా మీ
మీరు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయగలరు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఎందుకనగా మీరందరూ చేయతనిస్తున్నారు మరి మీ అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ముందుకు నడిపిస్తున్నా కొన్ని సంవత్సరాల నుంచి ముందుకు నడిపించబడుతుంది అంటే మీ అందరి కోఆపరేషన్ తోనే ముందుకు వెళ్ళగలుగుతున్నా దేవునికి మహిమ కలుగును గాక మరి తప్పకుండా మీరు ఈ సహాయ సహకారం అందిస్తారని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును గాక అలాగే మరిన్ని ఇంకా మా వర్తమానములు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ సందోలు మోషే అని మీరు టైప్ చేస్తే అందులో మా వర్తమానాలు వస్తాయి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సోదరుడా సహోదరి మరి మీరు తప్పకుండా ఈ కార్యక్రమములు వింటారని నేను నమ్ముచున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కూడా మర్చిపోవద్దండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మరి మీరు ఇంకా మీ గృహాలకు వచ్చి మేము ప్రార్థన చేయాలన్నా మీ యొక్క మీటింగ్లు ఏమైనా ఏర్పాటు చేసుకున్నా మీ దగ్గరకు మేము రావాలన్నా తప్పకుండా వస్తామండి దేవునికి స్తోత్రం కలుగును గాక తెలంగాణ మరి ఇంకా రాయలసీమ అనేక ప్రాంతాల్లో కూడా కరీంనగర్ ఈ యొక్క ప్రతి ప్రాంతంలో కూడా దేవుడు మన నడిపిస్తూ ఉన్నాడు కనుక మీ ప్రాంతాల్లో కూడా మేము వచ్చి వాక్య పరిచర్ చేయడానికి మీరు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాము దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్స్ ఫర్ వాచింగ్ ఆమేన్.